దగ్గరగా చూస్తున్నాం. ఎక్కడన్నా తప్పులు ఉన్నప్పుడు కానీ, ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ, చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దలు కొట్టి చెప్పడం వారి మనస్తత్వం. ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనుభవించారో ఒక ఉదాహరణ మాత్రం. ఆయన మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం, ఒక అభివృద్ధి చేయడం, లేకపోతే సమీక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది. కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం, గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా దగ్గర జరగదు. ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు సొంత ఎంపి విభేదించినప్పుడు, డిఫర్ అయినప్పుడు, కావాలంటే మనం దూరంగా ఉంటాం, అది వేరే విషయం. కానీ ఏ విధంగా ఆయన పైన కక్షగట్టి పనిచేశారో, ఏ విధంగా కుట్ర పన్నారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు బెదిరించారు, భయపెట్టాలని చూశారు, కానీ ఏమాత్రం తగ్గలేదు. ఈయన నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి, లేని కేసును నమోదు చేసి, ఆయన ఏమి కుట్రలు చేయలేదు, రాజద్రోహం చేయలేదు, లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు, మనందరూ కూడా తెలుసు. రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14వ తారీఖున ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది. సిఐడి సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని ఇలా హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో, నేను కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నా, చాలా సంఘటనలు చూశాను. ఇదే మొదటి సంఘటన, ఇదే ఆఖరి సంఘటన అని నా అభిప్రాయం. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటన, ఎప్పుడు వినలేదు. ఆ రోజు మీరు చూస్తే 2021 మే 14వ తేదీన రఘురామరాజు గారి పైన సమోటోగా కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగా కుట్ర చేశారని రాజద్రోహం కేసు పెట్టారు. TV5 ఏబిఎన్తో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. 9 గంటలకు కంప్లైంట్ పెట్టారు. 10 గంటలకు FIR నమోదు చేశారు. 2 గంటలకు హైదరాబాద్లో ఇంట్లో ఉంటూ వచ్చి అరెస్ట్ చేశారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 9 గంటలకు కంప్లైంట్ ఇస్తారు, 10 గంటలకు FIR రిజిస్టర్ చేస్తారు, ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి 2 గంటలకు అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఈయన తీసుకొస్తారు. ఆ రోజు శుక్రవారం నేరుగా, మళ్ళా దీనికి శుక్రవారానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. శుక్రవారం అయితే ప్రొక్లేన వచ్చి ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తారు. శుక్రవారం కానీ అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టచ్చని ప్రయత్నం చేస్తూ కరెక్ట్గా అదే శుక్రవారం ఎంపిక చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే గుంటూరు సిఐడి ఆఫీస్ వారు కొన్ని విషయాలు చెప్పారు. తర్వాత బయట వచ్చినాక
నేను ఆ రోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేసినా పార్టీతో సంబంధం లేకపోయినా రాజకీయాల్లో సంబంధం లేకపోయినా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినప్పుడు సోషల్ యాక్టివిస్టులు అరెస్ట్ చేస్తే కూడా మళ్ళా వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడిని. ఆ పరిస్థితిలోని ఈయన కేసు కూడా నేను నేరుగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పార్టీలో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ రోజంతా కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి తీసుకువచ్చే దారిలో కానీ ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. అదే రోజు రాత్రి ఐదుగురు ముసుగులో వచ్చి ఎంపీ పైన విపరీతంగా, అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది, పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. కాళ్ళు కట్టేసి టిపికల్గా లాఠీలు రబ్బర్ బెల్ట్తో ఐదు దఫాలుగా, అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పిన ఆ రోజు నేను విన్నాను, అప్పుడే బైపాస్ కూడా చేశారు అరికాళ్ళ పైన. ఆ కాళ్ళ పైన కొడితే అది ఐడెంటిఫై చేయలేదు, ఈవెన్ డాక్టర్స్ ఇది చేసినా కూడా ఐడెంటిఫై చేయలేని ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రంతా కూడా ఇది చేశారు. అప్పటికే హార్ట్ సర్జరీ అయింది, గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు. వాళ్ళు హింసించిన విధానం మీరు చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్ళు కూడా